వ్యూవర్స్, వెల్కమ్ టు టీట్యూబ్ తెలుగు. ఇది సమాచార సముద్రం. మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోల యొక్క సమాచారం నోటిఫికేషన్ రూపంలో మీకు మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి మీకు జాబ్ వస్తుందో రాదో మీరు చూసుకోవచ్చు. సో టోటల్గా మనకి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1857 పోస్టులు ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ 29th జరిగాయి. సో ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న వాళ్ళు అప్రాక్సిమేట్గా 5 lakh మెంబర్స్ ఉంటారు. సో ఈ 5 lakh మెంబర్స్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది అప్రాక్సిమేట్గా 4 lakh అనుకుందాం. సో 4 lakh చిల్లర సంథింగ్ ఉంది, బట్ మనం 4 lakh అని అప్రాక్సిమేట్గా తీసుకుంటే, సో ఈ టోటల్గా వీళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ఈ 4 lakh మెంబర్స్ డివైడెడ్ బై టోటల్ పోస్ట్లు 1857 చేస్తే మనకి 215 వస్తుంది. అంటే ఈ 215 మెంబర్స్లో ఒక్క జాబ్కి, వన్ పోస్ట్కి 215 మెంబర్స్ అనేవాళ్ళు పోటీ పడతారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 4 lakh మెంబర్స్ అటెంప్ట్ చేశారు. సో ఈ 4 lakh మెంబర్స్లో అటెంప్ట్ చేసిన వాళ్ళ దాంట్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి టీఎస్పీఎస్సీ అనేది మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది పేపర్ వైజ్. అదేవిధంగా క్యాస్ట్ వైజ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఈ 4 lakh మెంబర్స్లో చాలామంది డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం ఇక్కడ 4 lakh కంటే తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాదాపుగా 50%, సో 50% మెంబర్స్ కూడా ఇక్కడ డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో మనము అప్రాక్సిమేట్గా 100 అనేది మనకు వస్తుంది. సో ఈ 215 నుంచి 100కి వస్తుంది. అంటే మనకి ఒక పోస్ట్కి 100 మెంబర్స్ అనేవాళ్ళు కాంపిటేటివ్ అవుతారు. సో దానివల్ల మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసినట్లయితే ఇది టీఎస్పీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% ఉండాలి. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లకి 35% ఉండాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40% ఉండాలి. సో ఈ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది దాటిన వాళ్ళు మాత్రమే మనకి ఆ పోటీలో, అంటే జాబ్ పొందడానికి గల పోటీలో ఉంటారు. సో దానివల్ల మనకు ఇక్కడ 215 నుంచి ఇది 50% తీసేస్తే అప్రాక్సిమేట్గా మనకి 100 వస్తుంది. సో మనకి వన్ పోస్ట్కి 100 మెంబర్స్ అనేవాళ్ళు కాంపిటేట్ అవుతారు. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ని చూసుకున్నట్లయితే మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని ఈ విధంగా చూడవచ్చు. అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసే ముందు మనకి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే, తెలంగాణలోని పాత డిస్ట్రిక్ట్ల వైజే ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అంటే పాతగా మనకున్న 10 డిస్ట్రిక్ట్స్ వైజ్ మాత్రమే మనకు ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100+ మార్క్స్ రావాల్సిన అవకాశం ఉంది, కట్ ఆఫ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లకి 115, అంటే 115+ వస్తే అది కట్ ఆఫ్ మార్క్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 125+. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ 10 డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో అలా తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని డిస్ట్రిక్ట్స్లో పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి డిస్ట్రిక్ట్స్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. సో అందువల్ల ఇది యావరేజ్గా అన్ని డిస్ట్రిక్ట్స్ని, 10 డిస్ట్రిక్ట్స్ని తీసుకొని మనం ఎస్టిమేట్ చేస్తే ఇలా ఉంటుంది, 100+, అదేవిధంగా ఓబీసీ 115+, అదేవిధంగా ఓపెన్ కేటగిరీ 125+, ఈ విధంగా ఉంటుంది. సో మీరు మీ మార్క్స్ని కంపేర్ చేసుకొని, ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి అఫీషియల్ కీతో కంపేర్ చేసుకొని మీకు ఇలా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అనేది, దానికి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో అది కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు జాబ్ లిస్టులో, మెరిట్ లిస్టులో మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ది వాకింగ్ టెస్ట్ ప్రిపరేషన్.
అదేవిధంగా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వారు కూడా తెలుసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేంజ్ ఆఫీసర్స్ మరియు ఇదే బీట్ ఆఫీసర్స్ లాంటి టీఎస్పీఎస్సీ ద్వారా ఫిల్ చేసేటువంటి జాబ్స్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.